తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్. కునేదే లేదు ఎంత వరకే ఇప్పటి వరకు మూడేళ్ల వరకు నేను ఓపిక పట్టిన కానీ నేను ఓపిక పట్టను ఎందుకంటే ఇవాళ ప్రత్యక్ష సాక్షులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎవిడెన్స్ లేని చూపిస్తే ఇవాళ ఎవిడెన్స్ నా దగ్గర పక్కా ఉంది దానికి దీనికి పిచ్చి పిచ్చి మాటలు ఈ ప్రోటోకాల్ నన్ను మీదకెంచి నూకి పిచ్చుడు నన్ను సంపిస్తావేమో కావచ్చు 10,000 పడేస్తే సచ్చే సంపేస్తారట కూడా మరి 10,000 పడేస్తే దమ్మాయి కూడాలట అరవై పిల్లలు ఉన్నారట 10,000 ఇస్తుంటే పోతుంటే గుద్దేస్తారట నన్ను అదే సంస్కారం చంపిస్తావా నా దగ్గరికి రా సంపుడు గింపుడు అన్ని చూపిస్తా మా సత్తా ఏందో నీకు చూపిస్తా గొల్లదానన్నావు కదా గొల్లది ఏం చేస్తుంది అనేసి ఆనాడు నిజాన్న గోల్కొండను పాలించిందే గొల్లది నీకు తెలుసో తెలియదు రాజాకార్లను ఉరికించిన వాళ్ళమే గొల్లలం యదువంశీలంటే అలటప కాదు శ్రీకృష్ణుని వారసులు ఇంకా కృష్ణుడు ఎట్లనో మీ అందరికీ తెలుసు యాదవ బిడ్డలారా బేటి సుభాష్ రెడ్డి గారు ఈ రోజు నన్ను ఇంత అవమానపరుస్తున్నారు సో మీరు అందరు చూడండి నన్ను ఒక గొల్లదని ఎక్కిరించిన ఘనత గౌరవ ఉప్పల ఎమ్మెల్యే గారిది కాబట్టి మీరు అందరు చూడాలి మీరు అందరూ కూడా స్పందించాలి ఎందుకనంటే ప్రతిరోజు మూడేళ్ల నుంచి నేను ఓపిక పట్టినా ఇక నాకు ఓపిక పట్టలేదు నేను అధిష్టానం దగ్గర కూడా ఇవ్వాలనే పోతా పోయి కేటీఆర్ అన్నగారితో చెప్తా అన్న నాకు పదవి లేకున్నా పర్వాలేదు నేను మీరు ఉండమంటే ఉంటా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా కానీ నేను ఇట్లా అవమానాన్ని భరిస్తుడు రేపు నేను చచ్చిపోతే నా పిల్లలను ఎవ్వరు చూడడు కాబట్టి నాకు వద్దు రాజకీయం కూడా వద్దు నాకు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ప్రజలల్లా 70,000 ప్రజలల్లా ఇవాళ మా చెర్లపల్లి సెంటర్ అని నిలబడితే ఒక్క నిమిషంలో అన్ని కాలనీలకు చెప్పినా కూడా చిన్న గింత దెబ్బలాకిందనంటే ఇమీడియట్లీ అప్పటిదప్పుడైనా కూడా ఒక 6-7,000 మంది ఉరికొస్తాను నేను అంత అభిమానం సంపాదించుకున్నా గౌరవ మేయర్ గారు అంత అభిమానం సంపాదించు ఉప్పల్ కాంక్ష కాపురా డివిజన్లో సెకండ్ ఏశ్వరం నగర్ డివిజన్లో 10 డివిజన్లల్లా ఈ రోజు బొంతు రామ్మోహన్ అండ్ ఫ్యామిలీ అంటే ఈ రోజు ప్రాణమయ్యనికి కూడా తయారున్నారు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి గవర్నమెంట్ చేసిన పనులు ఆయన మంచితనము తర్వాత నాకు అవకాశం ఇస్తే ఈ రోజు నన్ను దానిలోకలని ముద్ర క్రియేట్ చేస్తాము గొల్లలని బీసీలని రెడ్డిలకు అంత అహంకారమా ఏ రెడ్డి కూడా అట్లా అహంకార పడతలేడు అందరు రెడ్డోళ్ళు నా చుట్టాలు ఉన్నారు దోస్తులు ఉన్నారు పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు ప్రతి ఒక్కరు గౌరవంగా పిలుస్తారు గౌరవంగా చెల్లెలాగా బిడ్డలాగా చూస్తారు బట్ ఒక బీసీ మహిళ పట్ల ప్రతిరోజు అవమానపడుతున్న బీసీ సంఘాలన్నీ కూడా చూడాలి ఇట్లాంటి వాళ్ళని మరి ఏం చేద్దాము నేను అధిష్టానం దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా అనునిత్యము చేస్తున్న ఈ అవమానాలకు ఒక అడ్డుకట్ట వేసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు ధోబిఘాట్లో ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కాబట్టి వారి సమక్షంలోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్. తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.